మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పుడు ఇంతకుముందు క్లాసులో మీరు ఏం నేర్చుకున్నారో రివైజ్ చేసుకుందాము. ఇంతకుముందు క్లాసులో మీరు ఏ పిక్చర్లు గీశారో మీకు గుర్తుందా? ఇంతకుముందు క్లాసులో మీరు కొండ, జెండా మరియు ఆకు పిక్చర్లను గీశారు. మీకు ఎదురుగా ఉన్న పిక్చర్లను చూసి వాటిలో కర్రు టూల్ ఏదో చెప్పండి. మీకు చూపించిన పిక్చర్లలో ఆప్షన్ బి పిక్చర్ కర్రు టూల్ది. మీరు కర్రు టూల్ని ఎన్నిసార్లు వంచవచ్చో చెప్పగలరా? కర్రు టూల్ని 2 సార్లు వంచవచ్చు. మీరు కావాలనుకుంటే కేవలం ఒకసారి మాత్రమే కూడా వంచవచ్చు. ఒకవేళ మీరు కర్వ్ టూల్ ఉపయోగించి డ్రాయింగ్ గీసిన తరువాత మనము దానిని కలర్తో నింపాలనుకుంటే మీరు ఏ టూల్ ఉపయోగించాలి? కర్వ్ టూల్ ఉపయోగించి డ్రాయింగ్ గీసిన తరువాత మనము పిక్చర్లో కలర్ నింపటానికి మనము ఫిల్ విత్ కలర్ ఆప్షన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాసులో మీరు కర్వ్ టూల్ ఉపయోగించి చేప, డాల్ఫిన్, రంగులు నింపి ఉన్న ఒక ఆకు, విల్లు మరియు బాణం మరికొన్ని డ్రాయింగ్లను గీస్తారు. మీకు చూపించిన పిక్చర్ని చూసి దీనిని ఏమని అంటారో చెప్పండి. ఇది ఒక సీనరీ పిక్చర్. మీకు చూపించిన పిక్చర్ని చూడండి, దానిని మీరు గీయగలరా? ఈ పిక్చర్ని గీయటానికి మీ అందరూ కర్వ్ టూల్ ఉపయోగించాలి. తరువాత దానిని కలర్తో నింపటానికి మీరు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ని ఎలా గీస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో రెక్టాంగులర్ టూల్ని సెలెక్ట్ చేసుకున్న తరువాత డ్రాయింగ్ షీట్ లోపల ఒక రెక్టాంగులర్ను గీయండి. తరువాత కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు గీసిన రెక్టాంగులర్ లోపల ఒక కర్వును గీసి తరువాత దానిని వీడియోలో చూపిన విధంగా షేప్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఈ గీతను కూడా షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీసి తరువాత ఈ గీతని కూడా షేప్ చేయండి.
ఇప్పుడు ఇంకొక గీతను గీసి ఈ గీతను వీడియోలో చూపిన విధంగా పైనకు డ్రాగ్ చేయండి. ఇలా ఇంకొన్ని గీతలను గీసి కొన్ని షేప్స్ ను తయారు చేయండి. ఇప్పుడు ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని తరువాత కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను కలర్ బాక్స్ 1 మరియు కలర్ బాక్స్ 2 లలో సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక సర్కిల్ ను గీయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా కలర్ ప్యాలెట్ లోని ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకుని తరువాత లైన్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఒక గీతను వీడియోలో చూపిన విధంగా గీయండి. తరువాత ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతను ఇలా కొన్ని గీతలను వీడియోలో చూపిన విధంగా గీయండి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ లోపల ఒక కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా కలర్ ను ఫిల్ చేయండి. ఇప్పుడు కలర్ ప్యాలెట్ లోని ఇంకొక కలర్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా కలర్స్ ను ఫిల్ చేయండి. మీ ఎదురుగా ఉన్న పిక్చర్ ను చూసి దీనిని మనము ఏమని అంటామో చెప్పండి. ఇది ఒక చేప పిక్చర్. ఇప్పుడు మీకు చూపించిన ఈ పిక్చర్ ను చూసి దానిని మీరు గీయగలరా చెప్పండి. ఇప్పుడు ఈ పిక్చర్ ను గీయండి. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీసి
దానిని షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీసి దానిని కింద వైపు షేప్ చేయండి. ఇప్పుడు ఈ గీతల చివర ఇంకొన్ని గీతలను గీయండి. ఇప్పుడు ఇంకొక గీతతో ఈ గీతను కలపండి. ఈ గీతను కూడా షేప్ చేయండి. ఇప్పుడు కింద వైపు ఇంకొక గీతను గీసి ఆ గీతను కూడా షేప్ చేయండి. ఇప్పుడు ఈ గీతల చివర ఇంకొన్ని గీతలను గీయండి. ఇప్పుడు ముందు భాగంలో ఒక గీతను గీసి తరువాత దాని పక్కన ఒక చిన్న గీతను గీసి పైకి చిన్న షేప్ చేయండి. ఇప్పుడు మనం గీసిన డ్రాయింగ్ లోపల ఒక గీతను గీసి దాని నుంచి చివరకు ఒక గీతను గీయండి. ఇప్పుడు ఎరైజర్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎరైజర్ టూల్తో మనం గీసిన డ్రాయింగ్ లోపల వీడియోలో చూపిన విధంగా రెండు భాగాలను ఎరేజ్ చేయండి. ఇప్పుడు కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సైజ్ ఆప్షన్లోని లైన్ థిక్నెస్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయండి. తరువాత
ఇంకొక గీతతో దీనిని కలపండి. ఇప్పుడు కింద భాగంలో ఒక రెండు గీతలను వీడియోలో చూపిన విధంగా గీసి షేప్ చేయండి. ముందు భాగంలో ఒక చిన్న గీతతో కలపండి. ఇలా మీరు ఒక చేప బొమ్మను గీయగలిగారు. ఈ పిక్చర్ని ఏమంటారో మీరు చెప్పగలరా? ఇది ఒక డాల్ఫిన్ పిక్చర్. ఈ పిక్చర్కి మరియు ఇంతకు ముందు ఉన్న పిక్చర్కి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? ఇప్పుడు మీరు ఈ పిక్చర్ని ఎలా గీస్తారో చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయాలి. తరువాత ఆ గీతను షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీసి ఈ రెండు గీతల చివరలన ఇంకొక రెండు గీతలను గీసి షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీత సహాయంతో ఈ రెండిటిని కలపండి. ఇప్పుడు ముందు భాగంలో ఒక చిన్న గీతను గీయండి. తరువాత దాని పక్కన ఇంకొక గీతను గీసి షేప్ చేయండి. ఇప్పుడు ఎరైజర్ టూల్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన ప్రదేశాలలో
ఎరేజ్ చేయండి. ఇప్పుడు కర్వ్ టూల్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీసి షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతతో ఈ గీతను కలపండి. ఈ గీతను కూడా షేప్ చేయండి. ఈ పిక్చర్ని ఏమంటారో మీరు చెప్పగలరా? ఇది ఒక విల్లు మరియు బాణం పిక్చర్. ఈ పిక్చర్ను గీయటంలో ఏ టూల్ ఉపయోగించారో మీరు చెప్పగలరా? ఈ పిక్చర్ కర్వ్ టూల్, లైన్ టూల్ మరియు టెక్స్ట్ టూల్ ఉపయోగించి గీయబడింది. ఇప్పుడు ఈ పిక్చర్ను గీయండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మన డ్రాయింగ్ షీట్లో ఒక గీతను గీసి షేప్ చేయండి. తరువాత ఈ గీత యొక్క రెండు పాయింట్ల నుంచి పైనకు రెండు గీతలను గీసి కలపండి. తరువాత ఈ గీత మధ్యలో ఒక గీతను కిందుగా గీయండి. తరువాత ఆ గీతకు ఒక రెండు చిన్న గీతలను వీడియోలో చూపిన విధంగా గీయండి. మళ్ళీ ఇంకొక రెండు గీతలను గీయండి. ఇప్పుడు మళ్ళీ కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఒక గీతను గీయండి. తరువాత ఇంకొక గీతను గీసి ఆ గీతను వీడియోలో చూపిన విధంగా షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీసి అది కూడా వీడియోలో చూపిన విధంగా షేప్ చేయండి. ఇప్పుడు లైన్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఈ రెండు గీతలకు చిన్న చిన్న గీతలను వీడియోలో చూపిన విధంగా గీయండి.
మీకు చూపించిన పిక్చర్ను చూసి దానిని మీరు ఎలా గీయగలరో చెప్పండి. ఈ పిక్చర్ను గీయటానికి మీరు కర్వ్ టూల్, ఓవల్ టూల్ మరియు పాలిగన్ టూల్ని ఉపయోగించాలి. మీకు ఇచ్చిన మొహం నుంచి అనేక మొహాలను గీయాలంటే ఏం చేయాలో మీరు చెప్పగలరా? మీ అందరూ ఇప్పటికే తెలిసినట్లు ఇచ్చిన మొహం నుంచి అనేక మొహాలను గీయాలంటే మీరు కాపీ మరియు పేస్ట్ ఆప్షన్ని ఉపయోగించాలి. ఈ పిక్చర్ను గీయండి. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఓవల్ టూల్ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయాలి. తరువాత రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా ఈ ఓవెల్ను సగం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ అని షార్ట్ కట్ కమాండ్ ద్వారా ఈ ఓవెల్ను కట్ చేయండి. ఇప్పుడు లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఈ ఓవెల్ పైన ఒక గీతను గీయండి. ఇప్పుడు మళ్ళీ ఓవెల్ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఫిల్ ఆప్షన్లోని నో ఫిల్ను సెలెక్ట్ చేసుకుని ఒక సర్కిల్ను గీయండి. సైజ్ ఆప్షన్లోని ఒక సైజ్ను సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మీరు కలర్ బాక్స్ 2 లోపల బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసుకుని తరువాత ఇంకొక ఈ సర్కిల్ ఇంతకు ముందు గీసిన సర్కిల్ లోపల గీయండి. సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు గీసిన కంటిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ సి మరియు కంట్రోల్ వి ఆప్షన్ సహాయంతో కాపీ చేసి ఇంకో కాపీని పొందండి. ఇప్పుడు మీరు పేస్ట్ చేసిన తరువాత వచ్చిన డ్రాయింగ్ను మీ పాయింటర్ సహాయంతో ఓవెల్ లోపలకు తీసుకురండి. ఇప్పుడు మొదట గీసిన కంటిని సెలెక్ట్ చేసి దానిని కూడా ఓవెల్ లోపలకు తీసుకురండి. ఇప్పుడు కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీరు గీసిన ఓవెల్కు కిందుగా ఒక గీతను గీసి దానిని షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీయండి. ఫిల్ విత్ కలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని
దాని లోపల బ్లాక్ కలర్ ను ఫిల్ చేయండి. మళ్ళీ కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఇంకొక లైన్ ను గీసి షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక లైన్ తో ఈ లైన్ ను కలపండి. మళ్ళీ ఫిల్ విత్ కలర్ ఆప్షన్ తో దీని లోపల కూడా బ్లాక్ కలర్ ఫిల్ చేయండి. ఇప్పుడు పాలిగన్ టూల్ సహాయంతో మీరు గీసిన ఓవెల్ పైన ఒక గీతను, తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను ఇలా కిరీటం లాగా ఒక ఆకారాన్ని గీయండి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ సహాయంతో కలర్ ప్యాలెట్ లోని రెడ్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు పైన గీసిన కిరీటం లోపల ఫిల్ చేయండి. ఇప్పుడు రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా ఈ ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో మీరు ఎన్ని ఇమేజెస్ కావాలనుకున్నా పొందవచ్చు. ఇలా కంట్రోల్ వి సహాయంతో ఒక్కో ఇమేజ్ ని పొందుతూ ఆ ఇమేజ్ ను ఈ ఇమేజ్ పక్కన ఉంచండి. ఇలా మీరు 5 ఇమేజెస్ ను సెట్ చేయండి. ఈరోజు క్లాస్ ని మనము ఇక్కడ ముగిస్తున్నందున ఇప్పుడు పెయింట్ ఫైల్ ని సేవ్ చేసి మీ కంప్యూటర్ ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్ లో మీరు కర్వ్ టూల్ ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు మరియు దానిని ఉపయోగించి సీనరీ, చేప, డాల్ఫిన్, విల్లు మరియు బాణం మరియు అనేక పిక్చర్స్ ను మరియు కొన్ని ఇతర డ్రాయింగ్స్ ని కూడా గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు